ఓం శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము. మనం ఈ వీడియోలో మంగళసూత్రంను ఎవరు తాకితే దీర్ఘ సుమంగళి యోగము కలుగునో మరియు ఎవరు తాకరాదో తెలుసుకుందాము. మన భారతీయ హిందూ సాంప్రదాయంలో వివాహ సమయంలో పురోహితులు మంగళసూత్రంను కళ్ళకు అద్దుకోమని అంటారు. ఆ సమయంలో ఆ మంగళసూత్రంను షష్ఠి పూర్తి అయిన ముత్తైదువులు తాకినచో మంగళసూత్రం బలం పెరిగి దీర్ఘ సుమంగళి యోగము కలుగును. అలాంటి ముత్తైదువు ఒక్కరైనా చాలును. కావున సాధ్యమైనంత ఎక్కువ మంది 60 ఏళ్ళు దాటిన ముత్తైదువుల చేత ఆ మంగళసూత్రంను తాకించవలెను. ఈ మాంగళ్యమును రోగులు, సన్యాసులు, బాలబాలికలు, అన్యపురుషులు ఎట్టి పరిస్థితులలోనూ తాకరాదు. పురోహితుడు దైవ సమానుడు కాబట్టి తాకవచ్చును. మహిళలు నోములు, వ్రతాలు, పండుగ రోజులలో తన మాంగళ్యాన్ని 60 సంవత్సరాలు దాటిన ముత్తైదుల చేత తాకించి వారి ఆశీర్వాదమును పొందినచో దీర్ఘ సుమంగళి యోగము కలుగును. ఇలాంటి మరిన్ని సమాచారాలు తెలుసుకోవడం కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.